ఈరోజు మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఫిక్కీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ డిపార్ట్మెంటు ఈ అక్టోబర్లో ముంబైలో ఇండియా కెమ్ 2024 అనే ఈవెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫిక్కీతో కలిపి. ఆ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్న వస్తున్న ప్రతి మిగతా వాళ్ళతో మాట్లాడి B2B ప్లస్ G2G కరస్పాండెన్స్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి, అలాగే మన కొత్త ఈవెంట్ చేయడానికి కోసము వాళ్ళు ఒక కట్టెన్ రేసర్ ఈవెంట్ ఇక్కడ చేయడం జరిగింది. మన ఆనరబుల్ ఎంపీ వైజాగ్ గారు పార్టిసిపేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నివేదిత మేడము, తర్వాత జాయింట్ సెక్రటరీ దీపాంకర్ సార్ ఇద్దరు కూడా వచ్చారు. దీంతో ఇక్కడ ఫిక్కీ వాళ్ళు మన అమిత్ మాలిక్ గారితో కూర్చుని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఈ ఉద్దేశం, ఈ ఒక మీటింగ్ ఉద్దేశం మన ఆంధ్రాలో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ అందరినీ పిలిపించి ఆ పర్టికులర్ కెమ్ ఇండియా ఈవెంట్లో పార్టిసిపేట్ చేపించి అక్కడ ఉన్న కొత్త టెక్నాలజీ ప్లస్ కొత్త ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మన దగ్గర ఉన్న పెట్టుబడులు పెంచేదానికి. మేడం గారు వాళ్ళ అడ్రస్ చెప్పినట్లు కెమికల్ ఇండస్ట్రీ ఈరోజు ఇండియాలో 45 బిలియన్ అనేది చాలా పెద్ద నెంబరు. ఫార్మా ఈజ్ 50 బిలియన్, ఇది 45 బిలియన్. సో ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్గా ఉన్న ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇంకా స్కోప్ ఉన్న ఇండస్ట్రీస్ పెట్రోకెమికల్స్ కానీ రిమైనింగ్ కానీ చాలా స్కోప్ ఉంది. ప్యూర్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్స్, ఆర్గానిక్ కెమికల్స్, తర్వాత స్పెషాలిటీ కెమికల్స్ అని కెమికల్ ఇండస్ట్రీ ఒక డైవర్సిఫికేషన్ చాలా పెద్దది. సో మనకు లక్కీగా ఒడిశా గుజరాత్తో పాటు మనకు PCPR నోటిఫై అయింది చాలా 15 ఇయర్స్ బ్యాక్. కానీ దానిలో మనకు ఒరిస్సాకు ఇంకా మనకు యాంకర్ క్లయింట్ అనేది ఇంకా రాలేదు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము, మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీతో ప్లస్ DCPCతో. మొన్న మన సీఎం గారు July 4th and 5th వెళ్తున్నప్పుడు కూడా మన మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీని కలిసి ఈ యాంకర్ క్లయింట్ అనేది పెండింగ్ ఉంది, మీరు తొందరగా ఒకటి తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. ప్లస్ మనము మేడం గారు చెప్పినట్లు మొన్న బడ్జెట్లో వచ్చిన 100 పార్కులు, ప్రైవేట్ పార్కులో కొన్ని 2-3 పార్కులు మన స్టేట్కు, దాంట్లో ఒకటి అయినా కెమికల్ కేటాయిస్తే మనకు కెమికల్ ఇండస్ట్రీ బాగుంటాయని చెప్పి. ఈరోజు మీ అందరికీ తెలుసు కెమికల్లో గుజరాత్ తర్వాత మనం ఎక్కువ ఉన్నాం, ఎందుకంటే మనకు కోస్ట్ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఉంది కాబట్టి మనకు మరైన్ నెట్వర్క్ ద్వారా మనకు బాగా ఉన్నాయి. ఫ్యూచర్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్న ఒక సెక్టర్ అంటే మనకు పెట్రోకెమికల్ అండ్ కెమికల్ క్రాకర్ యూనిట్ ఉంటాం, అది చాలా ఇంపార్టెంట్ అది. సో మన స్టేట్లో అలాంటి క్రాకర్ యూనిట్ కానీ ప్రైవేట్ ద్వారా కానీ లేకపోతే ఆయిల్ మార్కెట్ కానీ తీసుకొచ్చేదానికి అన్ని ప్రయత్నం చేస్తాము. ఈరోజు మన మిత్రులు అడిగినట్లు మనకు ఏమైనా రెడీగా ఉందా అని చెప్పి అడిగితే PCPR ఏరియా మీకు తెలుసు, అప్టు తుని వరకు మనం వేసుకున్నాం ఆ రోజుకు VCMRతో పాటు 695 స్క్వేర్ కిలోమీటర్కు. సో దాంట్లో వస్తున్న ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ PCPRలో వచ్చినట్లే అవుతుంది. కానీ పెద్ద యాంకర్ క్లయింట్ వచ్చే వరకు మనం చూసుకుంటున్నాము. ఈ పర్టికులర్ PCPR ఏరియాలో ఆల్రెడీ మనకు ఎనఫ్ ఫార్మా ఉన్నాయి, ఎనఫ్ బల్డ్రక్ ఉన్నాయి, ఎనఫ్ APIs ఉన్నాయి, ఇంటర్మీడియట్స్ ఉన్నాయి. కానీ ప్యూర్ కెమికల్స్లో మనకు మీకు తెలిస్తే ఈ పెయింట్స్ వాళ్ళు ఉన్నారు, అలాగనే ఇటువైపు శ్రీకాకుళం వైపు కొన్ని కెమికల్స్ కాస్టిక్ సోడా లాంటి కెమికల్స్ ఉన్నాయి. కానీ పెట్రోకెమికల్స్ అనేది మనం ఆశిస్తున్నాము తొందరలో వస్తుందని చెప్పి దానికి కావాల్సిన అన్ని ఇన్సెంటివ్స్ కూడా కొత్త పాలసీలు పెట్టమని చెప్పి మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. నిన్న ఆయన కూడా రివ్యూ చేశారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 24-29లో. సో దాంట్లో వస్తున్న ఇండస్ట్రీస్కు తగినట్లు మనం ఇన్సెంటివ్ ఇచ్చి, ఎందుకంటే గతంలో మన ఇన్సెంటివ్ ప్యాకేజ్ మిగతా రాష్ట్రంతో పోల్చుకుంటే అంత కాంపిటేటివ్గా లేదు. సో మనం ఇన్సెంటివ్ కూడా బాగా పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టి ఈయన చెప్పినట్లు కాస్ట్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం రెడ్యూస్ చేస్తే చాలామంది ఇండస్ట్రీ వస్తారని ఆశిస్తున్నాం.